పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, మనం బిగ్ బాస్లో చూసాము. జీరో నుంచి హీరో ఎలా అయ్యాడు పల్లవి ప్రశాంత్ ఈ వీడియోలో చూద్దాము. పూర్తిగా చూడండి వీడియోని, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది పల్లవి ప్రశాంత్ జర్నీ. మొట్టమొదటిగా ఫోక్ సాంగ్స్ చేస్తూ పల్లవి ప్రశాంత్ వీడియోస్ చేసేవాడు అనమాట, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఆ యూట్యూబ్ ఛానల్ 50K 100K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫోక్ సాంగ్స్ కోసం వాళ్ళ నాన్న దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోక్స్ వీడియో సాంగ్స్ చేసేవాడు. అది ఒక రేంజ్కి వచ్చేసరికి వాళ్ళ నాన్న కూడా అన్ని విషయాలలో పూర్తిగా సహాయం చేసేవాడు పల్లవి ప్రశాంత్కి. అలా ఫోక్ సాంగ్స్ చేసి వీడియోస్ చేసి బాగా సక్సెస్ అయ్యాడు. సక్సెస్ ఎంతో సమయం లేకుండానే సక్సెస్ అయిన ఛానల్లో అందులో ఉండే కొంతమంది మిగతా వాళ్ళు ప్రశాంత్ని మోసం చేసి ఆ ఛానల్ని తీసేసుకున్నారు. అక్కడ ప్రశాంత్ బాగా డిప్రెస్ అయ్యాడు. ఆ మోసం చేసిన వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నట్టు కొన్ని ఇంటర్వ్యూలో ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఆ మోసం తనని చాలా కుంగదీసిందని, ఎంత కష్టపడి డబ్బులు పెట్టి ఫోక్ సాంగ్స్ చేస్తే ఇలా మోసపోయానని బాధపడ్డాడు పల్లవి ప్రశాంత్. ఆ ఛానల్ అట్లా మోసం చేసేసరికి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాడంట పల్లవి ప్రశాంత్. కానీ వాళ్ళ నాన్న ధైర్యం చెప్పి ముందుకు ప్రోత్సహించాడు పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న. అప్పుడే మళ్ళీ ఇంకొక ఛానల్ ప్రారంభించాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఆ ఛానల్ పల్లవి ప్రశాంత్ పేరుతో నడుస్తుంది. ప్రశాంత్ది సిద్దిపేట జిల్లా కొల్గూరు గ్రామం. తండ్రి పేరు వచ్చి గొడుగు సత్యనారాయణ, తల్లి పేరు వచ్చి విజయమ్మ. ప్రశాంత్ వచ్చి 1995 మే 1 జన్మించాడు. ప్రశాంత్ని కలవడానికి చాలామంది ఊళ్ళోకి వస్తే ఊళ్ళో వాళ్ళందరూ వాడిని ఆపించని కలవడానికి వచ్చారు, మీరు ఇంత దూరం నుంచి అని హేళనగా మాట్లాడే వాళ్ళంట ఊళ్ళో వాళ్ళందరూ. సమయంలోనే ప్రశాంత్కి బిగ్ బాస్ ప్రతి సీజన్ చూసేవాడంట. ఆ సీజన్ చూసినప్పుడే ఒక రైతు బిడ్డగా నేను ఎందుకు బిగ్ బాస్లో అడుగు పెట్టకూడదు, ఒక అడుగు పెట్టాలనే ఉద్దేశంతో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరిని సపోర్ట్ అడిగేవాడంట. తనకున్న టాలెంట్తో ఎంతోమంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారంట. అందులో కొంతమంది శ్రీహాన్, అలీరేజా, సోహెల్, ఇంకా చాలామంది. 21 మంది కంటెస్టెంట్లో అందులో పల్లవి ప్రశాంత్ కూడా ఒకడు. కానీ అందులో ప్రత్యేకమైన పేరుతో పల్లవి ప్రశాంత్ ముందుకు తీసుకెళ్లాడు. అదందరం మనం బిగ్ బాస్ జర్నీలో చూసాము. అర్జున్ లాంటి బాహుబలి కటౌట్ ఉన్న అర్జునే ప్రశాంత్ దగ్గర కొన్ని కొన్ని గేమ్స్లో ఓడిపోయాడు. చూడ్డానికి బక్కపలచగా ఉన్నాడు, తనేం ఆడతాడు అన్న వాళ్ళకి ఆశ్చర్యపరిచేలా చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్లో తన జర్నీ మనం పూర్తిగా అందరూ చూసే ఉంటారు. అమర్దీప్ రన్నరప్గా పల్లవి ప్రశాంత్ విన్నర్గా గెలిచారు. పల్లవి ప్రశాంత్ జీరో నుంచి హీరోగా అయ్యాడు ఎలా అయ్యాడు ఈ వీడియోలో చూశారు కదా. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.